విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర వ్యవహరిస్తుందని, అలాంటి రామగుండం మెడికల్ కళాశాలను ర్యాగింగ్ రహిత క్యాంపస్గా మార్చడానికి విద్యార్థులు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలోని మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల మెడికల్ కాలేజీలో జూనియర్ మెడికో విద్యార్థిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో మెడికో ఫిర్యాదు మేరకు 4 సీనియర్ విద్యార్థులు కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయంపై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ అనేది నేరమనే వార్నింగ్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. బాధ్యతలు తీసుకున్న రోజునే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తనను కలిచివేసిందన్నారు. వెంటనే మెడికల్ కళాశాల విద్యార్థులకు కౌన్సిలింగ్ సలహాలు ఇవ్వడం కాకుండా భవిష్యత్తులో ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రామగుండం పోలీసులు. అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని సిపి పేర్కొన్నారు. కళాశాలలో ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని కళాశాలల్లో షీటింగ్ బృందాలు మఫ్టీలో తిరుగుతూ బాడీ కెమెరాలతో రికార్డు చేస్తూ నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేను స్ట్రీట్ సింగిల్ వర్డ్ సింగిల్ లైన్ ఆ లైన్ దాటకూడదు. ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2 ఇయర్స్ బేబీ కాలేజ్, మేడం గారు చెప్పారు ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాం. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ బిగ్ హాల్, ఇట్స్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్. 300 మెంబర్స్ ఇక్కడ సిన్స్ లో చదువుతున్నారు. You're all doctors. So, doctors realize the etla. Any question also? Ninda, ee issue, etla, MNC garu garu, levanetya, council lo, Ramagundam lo, ilaja ligindhi ani. And then directly the council of ministers, dhanno keli, that gravity student, ఒక్క చిన్న చేసిన దానికి స్టేట్ లో అక్కడికి పోయి దాని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. మీ సినిమాలో చూసింటారు అధ్యక్ష ఇలా జరిగింది అని. ఓకే, అండ్ అంత ఫేమస్ అయిపోయారు. 5 స్టూడెంట్స్ వాళ్ళు ట్రబుల్ చేస్తున్నారని చెప్పారు. సో ఏం చేస్తున్నారంటే కొంచెం ఈ ఫోర్స్ అంటే హెయిర్ కట్ చేసుకోనండి, ప్యాంట్ షర్ట్ మంచిగా వేసుకోండి, ఇలా హెయిర్ చాలా పొడుగుగా ఉండకూడదు, చిన్నగా మెయింటైన్ చేయాలని చెప్పారట. సో వాళ్ళు 2 కటింగ్ చేసుకొని వచ్చాక కూడా లేదు ఇది సరిపోదని ఒక 5 అబ్బాయిలు కొంచెం ట్రిమ్మింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు వీళ్ళు కొంచెం అప్పుడు ఆ టైంలో వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పిండు. చెప్పి పొద్దున పూట నెక్స్ట్ డే మార్నింగ్, బట్ నైట్ కూడా వాళ్ళు రెస్పాండ్ చేశారు. మా ఫ్యాకల్టీ వాళ్ళని ఫోన్ చేస్తే మా ఫ్యాకల్టీ వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా అక్కడ పంపించారు. వాళ్ళు మనుషులను పంపించి అబ్బాయి స్టేబుల్గా ఉన్నాడా సేఫ్గా ఉన్నాడా అని చూసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన పిలిపించి ఆయన కంప్లైంట్ ఇచ్చాక తర్వాత మాకు కంప్లైంట్ ఇచ్చారు. అబ్బాయి ఒక అబ్బాయి ఇచ్చాక దాన్ని వీ హ్యావ్ యాక్టెడ్ ఇమీడియట్లీ.